నమస్కారం, సిటీ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. అట్టహాసంగా రామనేని ఫౌండేషన్ పురస్కారాల ప్రదానం. హాజరైన క్రికెట్ దిగ్గజం కపిల్ దేవ్, పలువురు మంత్రులు. గురువులను ప్రతి ఒక్కరూ దైవంగా భావించాలన్న కపిల్ దేవ్. వైసీపీ ఎమ్మెల్యేల తీరుపై మండిపడ్డ టీడీపీ అధినేత చంద్రబాబు. ప్రజల పక్షాన పోరాటాలు చేస్తామని వెల్లడి. దశల వారీగా పర్యటిస్తారని ప్రకటన. ఆరగ్రహారంలో వ్యవసాయ శాఖ అధికారుల దాడులు. 46 లక్షల విలువైన అనధికార బయో ఉత్పత్తులు పట్టివేత. నేటి నుండి వైఎస్ఆర్ కంటి వెలుగు కార్యక్రమం. మొదటి విడతగా విద్యార్థులకు కంటి పరీక్షలు. గోదావరి బోటు ప్రమాద ఘటనపై సీఎం జగన్, నీరవ్ చక్రవర్తిలా వ్యవహరిస్తున్నారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వమే సమాధానం చెప్పాలన్న టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు కళా వెంకట్రావు. రామనేని ఫౌండేషన్ 2019 పురస్కారాల ప్రధానోత్సవం గుంటూరులో నిన్న ఘనంగా అట్టహాసంగా జరిగింది. ఈ కార్యక్రమంలో క్రికెట్ దిగ్గజం కపిల్ దేవ్ ముఖ్య అతిథిగా హాజరై గురు పురస్కారాలు, ప్రతిభా పురస్కారాలను ప్రదానం చేశారు. గురువులే సమాజాభివృద్దికి మూల పురుషులని, గురువులు లేని సమాజాన్ని ఊహించలేమని క్రికెట్ లెజెండరీ అలనాటి వరల్డ్ కప్ విజేత కపిల్ దేవ్ తెలిపారు. ఈ మేరకు రామనేని ఫౌండేషన్ 2019 పురస్కారాల ప్రధానోత్సవం గుంటూరులో బుధవారం వైభవంగా జరిగింది. మొత్తం 106 మందికి గురు పురస్కారాలు, 84 మందికి గురు సన్మానాలు చేశారు. అదేవిధంగా 216 మంది విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలను ప్రదానం చేశారు. ప్రతి ఏటా ప్రభుత్వ జడ్పీ హైస్కూల్స్కి చెందిన ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థులకు రామనేని ఫౌండేషన్ ఆధ్వర్యంలో అవార్డులను ప్రదానం చేసి ఘన సత్కారం చేయడం ఆనవాయితీ. ఇందులో భాగంగా నగరంలోని సిద్ధార్థ గార్డెన్స్ లో బుధవారం ఈ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో క్రికెట్ దిగ్గజం కపిల్ దేవ్ ముఖ్య అతిథిగా హాజరై గురు పురస్కారాలు, ప్రతిభా పురస్కారాలను ప్రదానం చేశారు. అదేవిధంగా మంత్రులు ఆదిమూలపు సురేష్, మోపిదేవి వెంకటరమణ, శాసనమండలి ఉపాధ్యకులు రెడ్డి సుబ్రహ్మణ్యం, ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, బీజేపీ రాష్ట అధ్యకులు కన్నా లక్ష్మీనారాయణ, ఎమ్మెల్యే మద్దాలిగిరి, రిటైర్డ్ ఐపీఎస్ మాలకొండయ్య, భాష్యం రామకృష్ణ, రామనేని ఫౌండేషన్ ప్రతినిధులు పాతూరి నాగభూషణం, ధర్మ ప్రచారక్ తదితరులు పాల్గొని రామనేని పురస్కారాలను ప్రదానం చేసి ఘనంగా సత్కరించారు. శ్రీ వై శ్రీనివాసరావు గారు, జడ్పి స్కూల్ అయినవరం, శ్రీ జి మనసులు గురుమోస, డి హర్షవర్ధన్, టి పుష్పలత, శేఖ్ ఆసిఫ్ అలీ, వి అంకిత, పి సాత్వి, అనంతరం కార్యక్రమాన్ని ఉద్దేశించి క్రికెట్ దిగ్గజం కపిల్ దేవ్ తో పాటు ఇతర మంత్రులు, అతిథులు మాట్లాడారు. గురువులు చూపిన మార్గంలో నడవడం ద్వారానే అనేక మంది ప్రముఖులు సైతం ఉన్నత స్థానాలకు చేరుకోవడం జరిగిందని చెప్పారు. సమాజంలో గురువుల స్థానం ఎప్పటికీ అగ్రస్థానంలో ఉంటుందని తెలిపారు. నేటి తరం యువత తప్పనిసరిగా గురువులు చూపిన మార్గంలో నడవడం ఎంతైనా మంచిదని పేర్కొన్నారు. అదేవిధంగా గ్రామీణ ప్రాంతాలు ప్రభుత్వ జడ్పీ పాఠశాలలను ఎంపిక చేసి ప్రతి ఏటా గురువులు, విద్యార్థులకు పురస్కారాలను ప్రదానం చేయడం ఎంతో ఆనందంగా ఉందని చెప్పారు. రామనేని అయ్యన్న ఆశయాలను వారసత్వంగా తీసుకుని ఆయన కుమారులు రామనేని ఫౌండేషన్ పేరుతో చేస్తున్న సేవా కార్యక్రమాలు అందరికీ ఆదర్శనీయమని వెల్లడించారు. ప్రభుత్వ పాఠశాలల పరిస్థితులను అందరూ గమనించి పేదల విద్యాభివృద్ధికి సహకరించాలని సూచించారు. హార్ట్ ఇన్ హార్ట్ దే ఆల్ లవ్ యూ, టైమ్ టు టైమ్ దే మస్ట్ హావ్ సెడ్ సంథింగ్ రాంగ్ వర్డ్ టువర్డ్స్ యూ, బట్ ద స్టూడెంట్ ఆల్వేస్ లవ్ దేర్ టీచర్. ఐ లవ్ మై టీచర్,
I was a poor student. I wasn't a brilliant student, but I love my teacher. Now, later, once you become something, you become a friend. So all my teachers are friends. I can tell, or I can say that very proudly, your district and your area have done wonderfully well in education. But new generation have a responsibility. Responsibility towards your family, your state, towards your country. Make sure what education you are getting, it should not go waste. I don't think so. We done a great job. But the new generation, we depend on new people. A new generation are much better than us. So now, people like us look up to the next generation, what they can do for our country. వీటి యొక్క ప్రమాణాలను మెరుగుపరుస్తూ, మౌలిక వసతులను రూపకల్పన చేస్తూ, ప్రతిభను గుర్తిస్తూ, విద్య విలువలతో కూడింది, ప్రమాణాలతో కూడింది, నైపుణ్యంతో కూడిన విద్య ఈరోజు ఎక్కడైతే విద్యకు ఒక పెద్ద పీట వేస్తారో, విద్య ప్రమాణాలను మెరుగుపరిచే దిశలో ముఖ్యంగా ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి ఈ విద్యాలయాల్లో ఏ విధంగా ఉన్నాయో మనందరికీ తెలుసు. ఇది ఒకరోజుతో లేకపోతే ఒకరు చేసిందని కాదు, ఒక ప్రభుత్వం మరి వీటి మీద సీతకన్ను వేసిందని కాదు, లేకపోతే ఒక ప్రభుత్వం మొత్తం మార్చేస్తుందని కాదు. చాలామంది చేతులు కలవాలి. మౌలిక వసతులు ప్రధానంగా బాత్రూమ్స్ కానివ్వండి, టాయిలెట్స్ కానివ్వండి, డ్రింకింగ్ వాటర్ కానివ్వండి, బెంచెస్ కానివ్వండి, ఫర్నిచర్ కానివ్వండి, బ్లాక్ బోర్డ్స్ కానివ్వండి, కాంపౌండ్ వాల్స్ కానివ్వండి, ఆల్ దీస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇట్ కెన్ నాట్ బి బిల్ట్ ఇన్ వన్ డే. ఈ గవర్నమెంట్ స్కూల్స్లో చాలా మటుకి ఇన్ని గవర్నమెంట్ మారినా కానీ, ప్రభుత్వాలు మారినా కానీ, మన అందరూ కూడా బాత్రూమ్స్ కట్టడం కానీ, లేకపోతే క్లాస్ రూమ్స్ కట్టడం కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడం కానీ, ఇవన్నీ కూడా ప్రాధాన్యత ఇస్తున్నాం. అవి అవసరమే, అవి ఇవ్వాల్సిన అవసరం ఉంది. దాంతోపాటు మీ అందరికీ తెలుసు, ఈ సంవత్సరం నుంచి గవర్నమెంట్ స్కూల్కి స్కూల్కి పంపిస్తే చాలా పిల్లలకి వాళ్ళ తల్లిదండ్రులకి 15,000 రూపాయలు కూడా అమ్మఒడి కార్యక్రమం కింద ఇస్తా ఉన్నాం. ఇవన్నీ కూడా ఇన్పుట్కి సరిపోతుంది. మంచి బిల్డింగ్స్, మంచి క్లాస్ రూమ్స్, మంచి టాయిలెట్స్ అన్ని ఇన్పుట్కి సరిపోతాయి. కానీ అక్కడ నిజంగా ఎడ్యుకేషన్ బాగా అవ్వాలి అంటే, పిల్లలు బాగా చదువుకోవాలి ఎంతా అంటే కనుక, అక్కడ ముఖ్యంగా కావాల్సింది టీచర్స్ ఉండటం, టీచర్స్ ఉన్న టీచర్స్ని బాగా ట్రైన్ చేయడం అనేది. దానికి నేను కోరేది ఒకటే, రామయ్య ఫౌండేషన్ వారి నుంచి కొత్తగా న్యూ ఎడ్యుకేషన్ పాలసీ రాబోతా ఉంది, రాష్ట్రంలోనే కాదు దేశంలో మొత్తం కూడా వస్తూ ఉంది. దాంట్లో భాగంగా టీచర్ ట్రైనింగ్ ప్రోగ్రామ్కి చాలా ఇంపెటస్ ఇస్తూ ఉన్నారు, చాలా ఇంపార్టెన్స్ ఇస్తూ ఉన్నారు అటు సెంట్రల్ గవర్నమెంట్, ఇటు స్టేట్ గవర్నమెంట్ కూడా. దాంట్లో రామయ్య ఫౌండేషన్ వైపు నుంచి మీ వైపు నుంచి మీరు చేతనైన సాయం కనుక చేయగలిగితే బాగుంటుందని చెప్పి మిమ్మల్ని కోరుకుంటాము. టీచర్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ మరి అలాగే ముఖ్యంగా విద్యార్థులు చాలా మంది వచ్చారు. ఇవాళ ఎడ్యుకేషన్ సిస్టమ్ మరి గతంలో పోల్చుకుంటే వాళ్ళు చాలా బెటర్ ఆఫ్ అనేది చెప్పాలనుకున్నాను. మరి 90s 2000s కూడా మరి గుంటూరు లాంటి ప్రాంతాల్లో పెద్ద చదువులు చదువుకోవాలంటే ఇక్కడ బాంబేనో లేకపోతే చండీగఢ్ ఢిల్లీలో మెడ్రాస్ వెళ్ళాల్సి వచ్చేది. కానీ ఇవాళ ఎడ్యుకేషన్ మరి అమరావతి రాజధాని మరి ఇక్కడ అనౌన్స్ చేసిన తర్వాత ఇక్కడ ఎన్నో ఇన్స్టిట్యూట్స్ మరి విఐటి లాంటి ఇన్స్టిట్యూట్స్ కానివ్వండి, ఎయిమ్స్ కానివ్వండి, ఇవాళ మన దగ్గరలోనే రావడం నిజంగా మనకి ఇక్కడ స్టూడెంట్స్ కూడా అదృష్టం అని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను. మరి అలాగే ఇవాళ లిటరసీలో చూసుకుంటే మరి ఆంధ్రప్రదేశ్ ఇంకా అడ్డపడే ఉంది. మరి ఎన్ని కార్యక్రమాలు గవర్నమెంట్ ఎన్ని ప్రోగ్రామ్స్ తీసుకుంటున్నారు, మరి ఎంత సబ్సిడైజ్ మీద ఎడ్యుకేషన్ ఇస్తున్నా సరే ఇంకా అందుబాటులో ఉంది. అంటే 67% లిటరసీ మన దేశంలో ఇంకా మనం వెనకబడి ఉన్నాం ఇతర రాష్ట్రాలతో పోల్చుకుంటే. మరి అన్ని కూడా ఆరగ్రహారం పల్నాడు పార్సల్ కార్యాలయం సమీపంలోని గోడంలో అక్రమంగా నిర్వహించిన పురుగు మందుల భయ ఉత్పత్తులను వ్యవసాయ అధికారులు సీజ్ చేశారు.
హైదరాబాద్కు చెందిన నవా అగ్రస్ కంపెనీకి చెందిన 20 రకాల అనుమతులు లేని బయో పురుగు మందుల డబ్బాలను గుర్తించారు. వ్యవసాయ శాఖ జేడి విజయభారతి ఆధ్వర్యంలో వ్యవసాయ శాఖ అధికారులు సునీల్ కుమార్ ఆంజనేయులకు అందిన సమాచారం మేరకు ఈ ఆకస్మిక సోదాలు నిర్వహించారు. మొత్తం 46 లక్షల రూపాయల విలువైన బయో ఉత్పత్తులను సీజ్ చేశారు. వీటి శాంపిల్స్ ను ల్యాబ్కు పంపుతామని, రసాయనాలు ఉన్నట్లు తేలితే బాధ్యులపై చర్యలు తీసుకుంటామని సునీల్ కుమార్ తెలిపారు. గోడౌన్లో ఉన్న 2 వ్యక్తులను ప్రశ్నించి సమాచారం రాబడుతున్నట్లు సునీల్ కుమార్ తెలిపారు. ఈ ఉత్పత్తుల విక్రయాలకు ఎటువంటి అనుమతులు లేవని ఆయన తేల్చి చెప్పారు. ఆరగ్రహారంలో పల్నాడు ట్రాన్స్పోర్ట్ పక్కన చిన్న సందులో ఒక చిన్న గోడౌన్, చిన్న ఒక గదిలో ఒక గోడౌన్ లాగా పెట్టుకున్నారు వీళ్ళు. ఇది నోవస్ అగ్రి సైన్సెస్ అని చెప్పి, నోవస్ క్రాప్ సైన్సెస్ అని ఒక బయో కంపెనీ, హైదరాబాద్ బేస్డ్ బయో కంపెనీ. వాళ్ళ స్టాక్ పొజిషన్ లాగా వీళ్ళు ఇక్కడ రకరకాల ఒక 20 రకాల ప్రోడక్ట్స్ ఉన్నాయండి. ఇవి వీళ్ళ రకరకాల అన్ని పంటల మీద వాడే ఇట్లా అన్నమాట, టోటల్లీ బయో ప్రోడక్ట్స్. అండ్ వీటిల్లో ఏ రకమైన అనుమతులు అయితే లేవు. కమిషనరేట్ నుంచి కానీ కోర్టు నుంచి కానీ ఎట్లాంటి అనుమతులు లేకుండా ఇక్కడ వీళ్ళు మార్కెటింగ్ చేస్తూ ఉన్నారు. దీని వర్త్ ఈరోజు మేము సీజ్ చేసిన స్టాక్ వర్త్ అరౌండ్ 46 లాక్స్, 46 లక్షల వర్త్ స్టాక్ని మేము ఈరోజు సీజ్ చేయడం జరిగింది. ఇవి డిఫరెంట్ ప్రోడక్ట్స్, బయోమాక్స్ అండ్ వైరస్, నైట్రో పవర్, నీమ్, ఇట్లా 20 డిఫరెంట్ ప్రోడక్ట్స్ ఉన్నాయండి. మొత్తం అంతా స్టాక్ అంతా సీజ్ చేసామండి. నెక్స్ట్ ప్రొసీజర్ మనం చేసేది ఏంటంటే, ఇది శాంపిల్ అది తీసుకొని కోర్టుకి సబ్మిట్ చేస్తాము. శాంపిల్స్ ముందు వీటికి శాంపిల్ అది డ్రా చేసి ల్యాబ్కి పంపిస్తాము. దీంట్లో కెమికల్స్ అని ఉన్నాయంటే వీళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. టీడీపీ రాష్ట్ర కార్యాలయంలో నిన్న నెల్లూరు జిల్లా పార్టీ నేతల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా స్థానికంగా నెలకొన్న సమస్యలపై, పార్టీ పరిస్థితులపై నేతలతో చంద్రబాబు సమీక్షించారు. నెల్లూరు జిల్లాలో అధికార పార్టీ ఎమ్మెల్యేల ఆగడాలు పెరిగిపోయాయని టీడీపీ అధినేత చంద్రబాబు ఆరోపించారు. ఈ మేరకు గుంటూరులోని రాష్ట టీడీపీ నేతలతో బుధవారం ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వైసీపీ ఎమ్మెల్యేల తీరుపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ పాలనలో మహిళలు, టీడీపీ కార్యకర్తలపై దాడులు విపరీతంగా పెరిగిపోయాయని ఆయన విమర్శించారు. వనజాక్షి విషయంలో గందరగోళం చేసిన ముఖ్యమంత్రి జగన్ ప్రస్తుతం ఎంపీడీఓ సరళ విషయంలో జరిగిన విషయంలో భిన్నంగా వ్యవహరిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. త్వరలో తాను నెల్లూరు జిల్లాలో పర్యటించి ప్రజా సమస్యల గురించి ఆరా తీస్తానని ఆయన వెల్లడించారు. ప్రజా సమస్యల కోసం నెల్లూరు టీడీపీ నేతలు చేస్తున్న పోరాటాలు అందరికీ స్ఫూర్తిదాయకమని చంద్రబాబు చెప్పారు. ఆ రోజు వనజాక్షి విషయంలో, ఇసుక విషయంలో వాళ్ళు తీసుకపోతామంటే వేరే జిల్లాలో ఉండే ఎంఆర్ఓ పక్క జిల్లాకి వెళ్తే దాన్ని ఒక పెద్ద ఇష్యూ చేసిన జగన్మోహన్ రెడ్డి, ఈరోజు మీ ఎంపీడీఓ సరళ, ఆ అమ్మాయి అక్కడ లేఅవుట్ ఇవన్నీ తయారు చేయడం, దానిపైన మీ ఎమ్మెల్యే దౌర్జన్యం చేసి చెప్పినట్టు లేదని ఇష్టానుసారంగా ప్రవర్తిస్తే దీనికి సమాధానం ఏం చెప్తారో ఏ ముఖ్యమంత్రికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు వాళ్ళందరిని పిలిపించి మధ్యస్థం చేస్తున్నాడు, పంచాయతీ చేస్తున్నాడు, పులివెందుల పంచాయతీ. ఇది వీళ్ళు చేసే పనులు. చట్టం ఉంది, ప్రజా సమస్యలు ఉన్నాయి, ఒక పద్ధతి ప్రకారం చేయాలి తప్ప ఇష్టానుసారంగా చేయడం కానీ, ప్రజాప్రతినిధులు వాళ్ళ యొక్క అద్దులు దాటి ఇష్టానుసారంగా ప్రవర్తించడం చాలా దారుణం, చాలా దుర్మార్గం, చాలా నీచం. వైఎస్ఆర్ కంటి వెలుగు తొలి దశ నేటి నుంచి ప్రారంభం కానుంది. ప్రభుత్వ మరియు ప్రైవేట్ స్కూల్స్ లో చదివే ప్రతి విద్యార్థికి ఉచితంగా కంటి పరీక్షలు, కళ్లద్దాలు, మందులు పంపిణీ చేయనున్నారు. 4874 స్కూల్స్ లో ఈ నెల 16 వరకు స్టూడెంట్స్ కు కంటి పరీక్షలు నిర్వహించనున్నట్లు డిఎంఎన్హెచ్ఓ డాక్టర్ యాస్మిన్ తెలిపారు. లోపాలు ఉన్న వారిని గుర్తించి నవంబర్లో జరిగే 2వ విడతలో మరోసారి టెస్టులు చేసి కళ్లద్దాలు ఇవ్వడం జరుగుతుందని వివరించారు. వైఎస్ఆర్ కంటి వెలుగు అనే ప్రోగ్రాము రేపు లాంచ్ చేయబోతున్నారండి. రాష్ట్రం మొత్తం మీద దాని ఫస్ట్ బేసిక్ ఎయిమ్ అంటే 5 ఫేజెస్లో ఉంటుంది. అంటే ఉన్న ప్రజలందరికీ ఒక్కసారి కంటి పరీక్ష చేసి వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ని సెట్రేట్ చేయటం అనేది మెయిన్ ఎయిమ్. అది ఫేజెస్ వారీగా జరుగుతుంది. ఫస్ట్ అండ్ సెకండ్ ఫేజెస్లో చిన్న పిల్లల్ని స్కూల్స్లో మనం ఎగ్జామిన్ చేయబోతున్నాం. రేపు వరల్డ్ సైట్ డే,
దాని అది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. డబ్ల్యూహెచ్ఓ మనకి వరల్డ్ సైట్ డేగా అనౌన్స్ చేసిన రోజు. నిన్నటి నుండి 15వ తేదీ వరకు జిల్లాలో జాతీయ తపాలా వారోత్సవాలు నిర్వహిస్తున్నట్లు జిల్లా పోస్టల్ జీఎం దినేష్ తెలిపారు. నిన్న చంద్రమౌళి నగర్లోని కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. పోస్టల్ సేవలను ప్రజలకు చేరువ చేసే దిశగా తపాలా వారోత్సవాలు నిర్వహిస్తున్నట్లు దినేష్ తెలిపారు. బ్యాంకింగ్లో అందిస్తున్న అన్ని సేవలను పోస్టాఫీసుల ద్వారా అందిస్తున్నామన్నారు. అలాగే వివిధ సేవింగ్స్ పథకాలను పిల్లలు వృద్ధులతో సహా అన్ని వర్గాల వారికి అందిస్తున్నామన్నారు. అలాగే ఆధార్ అప్గ్రేడ్, ఇతర సేవలను సైతం అందిస్తున్నామన్నారు. యావత్ ప్రజలు పోస్టాఫీసులు అందిస్తున్న సేవలను సద్వినియోగం చేసుకోవాలని దినేష్ పిలుపునిచ్చారు. మంత్లీ ఇన్కమ్ స్కీమ్, సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్, వీఆర్ హ్యావింగ్ 1,55,000 పోస్ట్ ఆఫీసెస్ అక్రాస్ ఇండియా. ఇన్ గుంటూరు డివిజన్ 180 పోస్ట్ ఆఫీసెస్ ఆర్ అవైలబుల్, దట్ ఈస్ 125 బ్రాంచ్ ఆఫీసెస్, 55 డిపార్ట్మెంటల్ పోస్ట్ ఆఫీసెస్. ఇట్ కన్సిస్ట్ ఆఫ్ 2 హెడ్ పోస్ట్ ఆఫీసెస్, వన్ హెడ్ పోస్ట్ ఆఫీస్ అట్ అరుండల్పేట గుంటూరు అండ్ అనదర్ అట్ మంగళగిరి పోస్ట్ ఆఫీస్ మంగళగిరి. గురుజాల పంచాయతీ కార్యాలయంలో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. 25,000 రూపాయల లంచం తీసుకుంటూ పంచాయతీ గుమాస్తా కోటేశ్వరరావు పట్టుబడ్డాడు. ఇంటి ప్లానింగ్ కోసం సరికొండ పూర్ణరాజు వద్ద 40,000 రూపాయలు డిమాండ్ చేయగా 25,000 రూపాయలకు కుదుర్చుకున్నారని ఏసీబీ ఎస్పీ సురేష్ బాబు తెలిపారు. ఆ నగదు అందజేస్తుండగా పట్టుకున్నట్లు ఆయన తెలిపారు. ఏసీబీ అధికారుల దాడులతో పలు శాఖల అధికారులు ఉలిక్కిపడ్డారు. ఇదిలా ఉంటే ఏసీబీ దాడి గురించి తెలుసుకున్న స్థానిక ప్రజలు గుమాస్తా కోటేశ్వరరావుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అవినీతి అధికారులు అన్ని కార్యాలయాల్లో ఉన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సార్ అమౌంట్ ఎంత సార్? సరే డిమాండ్ చేసింది పార్టీ అన్నారు. గోదావరిలో బోటు ప్రమాద ఘటనపై న్యాయ విచారణకు టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు కళా వెంకటరావు డిమాండ్ చేశారు. బాధిత కుటుంబాలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉందని ఆయన అన్నారు. గోదావరిలో బోటు ప్రమాదం పట్ల సీఎం వైఎస్ జగన్ నీరో చక్రవర్తిలా ప్రవర్తిస్తున్నారని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కళా వెంకటరావు విమర్శించారు. అరండల్పేటలోని రాష్ట్ర టీడీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. గత ప్రభుత్వ హయాంలో ఓటు ప్రమాదం జరిగితే అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న జగన్ చేసిన వ్యాఖ్యలు ఆయన సీఎం అయ్యాక ఎందుకు పాటించడం లేదని ప్రశ్నించారు. గోదావరిలో ఓటు ప్రమాద ఘటనపై న్యాయ విచారణకు డిమాండ్ చేశారు. సెప్టెంబర్ 18న ప్రమాదం జరిగితే ఇంకా మృతదేహాలు దొరకని కుటుంబాలకు సీఎం వైఎస్ జగన్ ఏం సమాధానం చెప్తారని కళా వెంకట్రావు అన్నారు. గతంలో చాలా మంది ముఖ్యమంత్రులు చూశాం, కాంగ్రెస్ ప్రభుత్వాల్లో చూశాం, మరి వీళ్ళ నాన్నగారి హయాంలో చూసాం. ప్రజలకు నేను జవాబు చెప్పను, ముఖ్యమంత్రిగా ఉంటాను అనేటటువంటి ముఖ్యమంత్రి గారిని ఇప్పుడుండేటటువంటి జగన్మోహన్ రెడ్డి గారినే చూస్తున్నాం. 50 మంది ఏమయ్యారు? బోట్ ఏమైంది? ఇలాంటి పరిస్థితులు వచ్చేటప్పుడు ఈ బోట్లని ఎట్లా తీస్తుంటారు? గతంలో జరిగిన ఇన్సిడెంట్స్ ఏంటి? అప్పుడు ఎట్లా బోట్లు తీశారు? లేదు, అందులో చనిపోయినటువంటి వారిని ఎట్లా బయటకు తీసుకొచ్చారు? వెంటనే ధవళేశ్వరం తలుపులు వేస్తే అక్కడ దొరికేవి కదా శవాలు, సముద్రంలోకి పోయేటటువంటి పరిస్థితి. ఇవన్నీ కూడా సంఘటన మీద ఒక రివ్యూ చేస్తే బయటకు వచ్చేటటువంటి విషయాలు, ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేటటువంటి విషయాలు తప్ప జనం కూడా పట్టించుకోకుండా ప్రభుత్వం నిద్రావస్థలో ఉంది అనేటటువంటిది ఈ ఇన్సిడెంట్లో మనకు స్పష్టంగా ప్రజలకు తెలుస్తుంది. మరి ప్రజల నుంచి వచ్చేటటువంటి ప్రశ్నలు మనం వినిపిస్తున్నాం, దీనికి జవాబు చెప్పాల్సినటువంటి పరిస్థితి ఉంది అని చెప్పి మరొకసారి మీ ద్వారా నేను డిమాండ్ చేస్తున్నాను. కొత్తపేట సాయి భాస్కర్ హాస్పిటల్ సందులోని నవీన్ హాస్పిటల్స్లో నూతనంగా కంటి వైద్య విభాగం ఆరంభమైంది. ఈ సందర్భంగా ఈ నెలాఖరు వరకు అందరికీ ఉచిత కంటి పరీక్షల ఆఫర్ ప్రకటించారు. కంటి, దృష్టిలోపాలు, వ్యాధులకు అధునాతన టెక్నాలజీ పరికరాలతో కూడిన వైద్య విభాగాన్ని అందుబాటులో ఉంచామని నవీన్ హాస్పిటల్ న్యూరాలజిస్ట్ వందనప్పు నవీన్ తెలిపారు. అన్ని వర్గాల వారికి అతి తక్కువ ఫీజులతో ఈ వైద్య సేవలు అందిస్తున్నామన్నారు. నవీన్ హాస్పిటల్లో ఇప్పటి వరకు యూరాలజీ, సర్జరీ విభాగాలతో వైద్య సేవలు అందిస్తున్నామన్నారు. నూతనంగా ఆప్తమాలజీ విభాగం ద్వారా మొబైల్, టీవీలతో
వచ్చే కంటి వ్యాధులు, కంటి నరాల జబ్బులకు ప్రత్యేకంగా చికిత్స అందిస్తున్నామన్నారు. విభాగం ఆరంభం సందర్భంగా ఈ నెలాఖరు వరకు ఉచిత కంటి వైద్య పరీక్షలు నిర్వహిస్తామని డాక్టర్ నవీన్, హాస్పిటల్ ఆప్తమాలజిస్ట్ డాక్టర్ పావని తెలిపారు. నిన్నటి నుంచి మా వైఫ్ డాక్టర్ పావని గారు ఆప్తమాలజిస్ట్ అనేసి స్టార్ట్ చేశారు. అంటే కంటికి సంబంధించిన సమస్యలు, ఇప్పుడు ఉన్న మొబైల్ యూసేజ్కి కానీ లేదంటే టీవీ టైంకి కానీ సీరియల్స్ ఏదైనా కానీ వీటి వల్ల కానీ ఎక్కువ స్క్రీన్ టైం వల్ల కంటి సమస్యలు అనేవి పెరిగాయి. దట్టు ఏజింగ్ అనేది కూడా లైఫ్ స్టైల్ మారింది జనాలు, దానివల్ల శుక్లాలు కానీ ఏదైనా ప్రాబ్లమ్స్ అనేవి పెరిగాయి. సో ఏదైనా కంటి సమస్యలు ఎంత విపరీతంగా ఉన్నా ఏ స్టేజ్లో ఉన్నా కూడా మీకు ఇక్కడ కొత్త పరికరాలతో అత్యాధునిక చికిత్స చేయబడుతుంది. అది కూడా అతి తక్కువ ధరతో అనేది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే గత 20 సంవత్సరాలు అట్లే నడుపుతున్నాం మనం. అడ్వాన్స్డ్ టెక్నిక్స్ రేట్ తక్కువగా రీజనబుల్గా మేము చేసి పెడతాము. లోపాల నిర్ధారణ మరియు చికిత్స, ఇంకా కంటి పొర ఆపరేషన్, కంటి సంబంధిత శుక్లం ఆపరేషన్ అడ్వాన్స్ టెక్నాలజీతో ఫ్యాకో ఆపరేషన్స్ కూడా చేయబడతాయి. గ్లకోమా నిర్ధారణ మరియు చికిత్స అండ్ డయాబెటిక్ రెటినోపతి నిర్ధారణ. ఇప్పుడు మొబైల్ యూసేజ్ కానీ టీవీ యూసేజ్ కానీ పెరగడం వల్ల చిన్నపిల్లల్లో కానీ అన్ని ఏజ్ గ్రూప్స్లో కూడా స్క్రీన్ టైం అనేది పెరగడం వల్ల ముందు 20 ఏళ్ల క్రితం కంటే కూడా ఇప్పుడు కెట్రాక్ట్ ఇన్సిడెంట్స్ అయినా, స్పెక్టికల్స్ వాడే వాళ్ళ ఇన్సిడెంట్స్ అయినా చాలా పెరిగింది. టీటీడీ దేవస్థానం చైర్మన్ వైవి సుబ్బారెడ్డి నివాసంలో నెల్లూరు జిల్లా పంచాయతీ జరగటం విడ్డూరమని టీడీపీ నేత వర్ల రామయ్య ఆరోపించారు. ఈ మేరకు అరండల్పేటలోని రాష్ట టీడీపీ కార్యాలయంలో బుధవారం వర్ల రామయ్య మీడియాతో మాట్లాడారు. దొంగలు దొంగలు ఊళ్లు పంచుకున్న విధంగా వైసీపీ నేతలు వ్యవహరిస్తున్నారని ఆయన విమర్శించారు. పేరుకు పెద్ద మనుషులను చెప్పుకుంటూ పంచాయతీలు చేస్తూ ఓటాలు పంచుకుంటున్నారని ఆయన పేర్కొన్నారు. ప్రజా సమస్యలను గాలికొదిలి పంచాయతీలు చేయడానికే ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని ఆయన తెలిపారు. వైవిరెడ్డి టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి టీటీడీ చైర్మన్ ఆయన ఇంట్లో ఒక పంచాయతీ జరుగుతున్నది, బ్రహ్మాండమైన పంచాయతీ. నెవర్ ఇన్ ది హిస్టరీ ఆఫ్ పొలిటికల్ సినేరియో ఆఫ్ ఆంధ్రప్రదేశ్ పంచాయతీ జరుగుతున్నది. ఏమిటి వరలరామయ్య గారు ఇన్నిసార్లు చెబుతున్నారు పంచాయతీ పంచాయతీ అంటే, దొంగలు దొంగలు ఊళ్ళు పంచుకునే పంచాయతీ అది. నెల్లూరు జిల్లాలో వైసీపీ నాయకులందరూ కూర్చొని దొంగలు దొంగలు ఊళ్ళు పంచుకుంటారంటారు కదా, ఆ రకమైన పంచాయతీ జరుగుతున్నది. కాకాని గోవర్ధన్ రెడ్డి గారు, శ్రీధర్ రెడ్డి గారు మొన్న పత్రికల్లో వచ్చారు కదా, పాపం నాన్ అవైలబుల్ కేసులు చేసుకొని బయటపడ్డారు, చావు తప్పి కన్ను లొట్టబోయింది, ఇలా జైల్లో ఉండాలి అతను. ఇదే ప్రభుత్వం చట్టం అమలు చేస్తే ఈరోజు శ్రీధర్ రెడ్డి జైల్లో ఉండాలి, వైవి సుబ్బారెడ్డి ఇంట్లో ఉండడానికి లేదు. సరైన పోలీస్ అధికారి ఆ కేసు దర్యాప్తు చేస్తే సరళ ఎంపీడీఓ కేసు సరైన పోలీస్ అధికారి చేతిలో పడితే జైల్లో ఉండాలి శ్రీధర్ రెడ్డి. ఈ రోజున వైవి సుబ్బారెడ్డి గారి ఈ దొంగలు దొంగలు ఊళ్ళు పంచుకునే పంచాయతీకి రావడానికి లేదు. బీఎస్పీ వ్యవస్థాపకులు మాన్యశ్రీ కాంచీరాం 13వ వర్ధంతి కార్యక్రమం నిన్న నగరంలో ఘనంగా జరిగింది. అంబేద్కర్ భవన్ వద్ద ఆయన విగ్రహానికి చిత్రపటానికి పలువురు మేధావులు, దళిత సంఘాల నేతలు పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. బహుజన రాజ్యాధికార స్ఫూర్తి ప్రదాత మాన్యశ్రీ కాంచీరాంకు భారతరత్న ఇవ్వాలని ఇండియన్ లాయర్స్ అసోసియేషన్ డిమాండ్ చేసింది. కాంచీరాం ఆశయసాధనలో బహుజనులంతా భాగస్వాములు కావాలని పిలుపునిచ్చింది. బీజేపీ నేతల బారి నుండి భారతదేశానికి విముక్తి కల్పించే దిశగా పయనిద్దామని నేతలు చందోలు శోభారాణి, వైకే, ఈమని చంద్రశేఖర్ తదితరులు పిలుపునిచ్చారు. కాంచీరాం స్మారక చిహ్నం ఏర్పాటు చేయాలని ముక్త కంఠంతో కోరారు. కాంచీరాం గారికి నివాళులర్పిస్తూ, ఈ భారతదేశంలో మెజారిటీ ప్రజలుగా ఉన్నటువంటి బహుజనులు రాజ్యాధికారం కోల్పోవడం ద్వారా వాళ్ళ హక్కులన్నింటినీ కోల్పోతున్నారని భారతదేశానికి ఒక కొత్త అర్థం చెప్పి బహుజన వాదం అనే వాదాన్ని ముందుకు తీసుకొచ్చి ఈరోజు బహుజనులు రాజ్యాధికారానికి దగ్గరగా వచ్చేలాగా చేసినటువంటి బహుజన తాత్వికులు కాంచీరామ్ గారికి నివాళులర్పిస్తున్నాం. లక్ష్మీపురం మెయిన్ రోడ్లోని కళానికేతన్ వద్ద కార్మికులు మౌన ప్రదర్శన నిర్వహించారు. వేధింపులను యాజమాన్యం ఆపాలని నినదించారు.
జీతాలు పెంచమన్న పాపానికి యాజమాన్యం తమపై పోలీసు కేసులు పెట్టి వేధిస్తుందని నగర షాపు ఎంప్లాయీస్ యూనియన్ నేతలు రామస్వామి తదితరులు వాపోయారు. లక్ష్మీపురం మెయిన్ రోడ్లోని కళానికేతన్ ద్వారం వద్ద సుమారు 70 మంది సిబ్బంది ధర్నా జరిపారు. ఏటా మాదిరిగానే యాజమాన్యాన్ని జీతం పెంచమని కోరితే ముగ్గురిపై తప్పుడు కేసులు పెట్టి వేధిస్తుందన్నారు. అలాగే 11 మందిని ఇతర ప్రాంతాలకు బదిలీ చేసి కక్ష సాధిస్తుందన్నారు. వీరికి న్యాయం చేసే వరకు ఆందోళన తప్పవని రామస్వామి తదితరులు హెచ్చరించారు. జీతాలు అడిగిన కారణంగా అనేక ఊళ్ళకి ట్రాన్స్ఫర్ చేయడం వలన ఈ యొక్క కార్యక్రమం చేస్తున్నాము. ఆ 11 మందిని విధుల్లోకి తీసుకునే వరకు ఇది సాధిస్తాము. ముగ్గురిని మాత్రం అనుకోకుండా కేసులు పెట్టి వాళ్ళని నిన్న దసరా పండుగ రోజున అనివార్య కారణాలు లేకుండా ఏ కారణం లేకుండా వాళ్ళని అరెస్ట్ చేయించారు. దానికి మేము రీజన్ అడుగుతున్నాం, ఎందుకు వాళ్ళు ఏమైనా తప్పు చేశారా, తప్పు చేయనప్పుడు ఎందుకు అరెస్ట్ చేశారు. కానీ ఓనర్ గారు అనేది ప్రతి సంవత్సరం జీతాలు అడిగినప్పుడల్లా మాకు ఇదే సమస్య రిపీట్ అవుతూనే ఉంది. నగరంలోని దేవాపురంలో దసరా మహోత్సవాలు వైభవంగా ముగిశాయి. ఇందులో భాగంగా ఘనంగా శ్రీదేవి శరన్నవరాత్రుల పూజా కార్యక్రమాలను పూర్తి చేశారు. ఇందులో భాగంగా బుధవారం అమ్మవారి ఊరేగింపుని ఉత్సాహంగా నిర్వహించారు. స్థానిక భక్తులు విశేషంగా పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు చేపట్టారు. అదేవిధంగా మహిళా భక్తులచే నిర్వహించిన కోలాటం, ఇతర భజన కార్యక్రమాలు అందరినీ ఎంతగానో ఆకట్టుకున్నాయి. ప్రజా సమస్యలు పరిష్కరించడంలో వైసీపీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని టీడీపీ మాజీ మంత్రి సుజయకృష్ణ రంగారావు ఆరోపించారు. ఇసుక విధానం గొప్పగా అమలు చేస్తామని చెప్పిన సీఎం జగన్ నేటికి సరిపడా ఇసుకను ప్రజలకు అందించడంలో ఫెయిల్ అయ్యారన్నారు. రాష్ట టీడీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ బ్యాంకులు ప్రభుత్వానికి రుణం ఇచ్చేందుకు కూడా వెనకాడడం సిగ్గుచేటన్నారు. అమల్లోకి రాకపోవటమే కాకుండా మరి అత్యంత పెద్ద భారంగా ఇసుక అనేది ఈరోజు సామాన్యుల మీద మోపటం జరిగిందనే విషయం మీ అందరికీ కూడా తెలియజేస్తాను. టీటీడీ పవిత్రతను దెబ్బతీసేలా వైసీపీ ప్రభుత్వం వ్యవహరించడం మంచిది కాదని తెలుగుదేశం పార్టీ నేత గౌరమణి శ్రీనివాసులు అన్నారు. వ్యాపారవేత్తలకు, జగన్ కేసులో ఉన్న వ్యక్తులకు టీటీడీ బోర్డులో అవకాశం కల్పించడాన్ని శ్రీనివాసులు తప్పుపట్టారు. అరండల్పేటలోని రాష్ట టీడీపీ కార్యాలయంలో శ్రీనివాసులు మీడియాతో మాట్లాడుతూ తిరుమల తిరుపతి దేవస్థానంలో తెలంగాణకు అధిక ప్రాధాన్యతను ఇస్తూ రాష్ట ప్రతిష్టను దిగజార్చడం కరెక్ట్ కాదన్నారు. ఒకసారి మనందరం కూడా మాట్లాడుకోవాల్సినటువంటి పరిస్థితి. రోజుకు 60 లక్షల మంది పిల్గ్రిమ్స్ టీటీడీ తిరుమల తిరుపతి దేవస్థానము వెంకటేశ్వరం దర్శించుకుంటున్నారు. ఏడాదికి సుమారు 4 కోట్లకు పైబడి మన భక్తులు అక్కడ దేవుడిని దర్శనం చేసుకునేటువంటి పరిస్థితి ఉంది. నిన్న నగర కమిషనర్ చల్లా అనురాధతో కలిసి నగర అభివృద్ది పనుల పురోగతిపై కలెక్టర్ కార్యాలయంలో డీఆర్సీ మీటింగ్ హాల్లో ఇంజనీరింగ్ అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన 2 నెలల క్రితం అనుమతులు పొంది ఇంకా పనులు ప్రారంభం కాకపోవడంపై అసహనం వ్యక్తం చేశారు. వర్కుల వారీగా పూర్తి స్థాయి నివేదికలు అందించాలని ఎస్సీని ఆదేశించారు. నగరంలోని ప్రధాన రోడ్లైన పొన్నూరు, విజయవాడ, నర్సరావుపేట, చిలకలూరుపేట, నందివెలుగు రోడ్, అమరావతి రోడ్లలో పురోగతిపై ఆర్ఎండ్బి నగరపాలక సంస్థ అధికారులతో సమీక్షించి సమస్యల పరిష్కారానికి అన్ని చర్యలు తీసుకోవాలని అన్నారు. ఫిరంగిపురం మండలం మునగపాడు గ్రామంలో ఎమ్మెల్యే శ్రీదేవి పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామ సచివాలయాన్ని ఆమె ప్రారంభించారు.
ఆమె మాట్లాడుతూ నవరత్నాల అమలుకు జగన్ ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వైద్య విభాగం ఎగ్జిక్యూటివ్ మెంబర్ కమ్మెల శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. సీతారాంనగర్ జీరో లైన్లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. గ్యాస్ సిలిండర్ పేలడంతో ఈ ప్రమాదం జరిగింది. ప్రింటింగ్ ప్రెస్ లో పనిచేసే శ్రీనివాసరావు అనే వ్యక్తి ఇంట్లో ఈ ఘటన చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది పెను ప్రమాదం జరగకుండా నివారించారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో ఆయుధాగారంలో ఆయుధ పూజ నిర్వహించారు. అక్కడి అమ్మవారి విగ్రహానికి పూజలు నిర్వహించారు. అర్బన్ ఎస్పీ రామకృష్ణ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. నగరంలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా నియంత్రణ చర్యలకు ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్నారు. నిన్నటి నుండి నవంబర్30 వరకు డ్రైవ్ కొనసాగుతుందని నగర కమిషనర్ అనురాధ వెల్లడించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. అట్టహాసంగా రామనేని ఫౌండేషన్ పురస్కారాల ప్రదానం. హాజరైన క్రికెట్ దిగ్గజం కపిల్ దేవ్, పలువురు మంత్రులు. గురువులను ప్రతి ఒక్కరూ దైవంగా భావించాలన్న కపిల్ దేవ్. వైసీపీ ఎమ్మెల్యేల తీరుపై మండిపడ్డ టీడీపీ అధినేత చంద్రబాబు. ప్రజల పక్షాన పోరాటాలు చేస్తామని వెల్లడి. దశల వారీగా పర్యటిస్తారని ప్రకటన. ఆరగ్రహారంలో వ్యవసాయ శాఖ అధికారుల దాడులు. 46 లక్షల విలువైన అనధికార బయో ఉత్పత్తులు పట్టివేత. నేటి నుండి వైఎస్ఆర్ కంటి వెలుగు కార్యక్రమం. మొదటి విడతగా విద్యార్థులకు కంటి పరీక్షలు. గోదావరి బోటు ప్రమాద ఘటనపై సీఎం జగన్ నీరో చక్రవర్తిలా వ్యవహరిస్తున్నారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వమే సమాధానం చెప్పాలన్న టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు కళా వెంకట్రావు. ఈ వార్తలందరితో సమాప్తం. నమస్కారం.